Hi friends and students and viewers, welcome to this channel Satish Kis. I am B. Satish Kumar, lecturer in chemistry, government degree college man, Srikakulam. Today I am going to explain very important question in environmental chemistry paper. So the question is, what are the main segments of environment? పర్యావరణంలో వివిధ ఖండికలు లేదా భాగాలు గూర్చి రాయండి అని క్వశ్చన్ రెగ్యులర్గా మనకి సెమిస్టర్ ఎగ్జామ్లో వస్తుంది. సో విద్యార్థి మిత్రులు ఈ క్వశ్చన్ గురించి వివరణ అడిగారు. సో ఈ క్వశ్చన్ వివరించే ప్రయత్నం చేస్తానండి. పర్యావరణాన్ని అంతటిని 4 భాగాలుగా వర్గీకరించారండి. అవి ఏంటో ఒకసారి మనం చూస్తే, 1 శిలావరణం అండి, దీన్నే మనం ఇంగ్లీష్లో లిథోస్ఫియర్ అని పిలుస్తామండి. ఇక 2 జీవావరణం అంటే బయోస్ఫియర్. ఇక 3 జలావరణం, హైడ్రోస్ఫియర్ అని పిలుస్తాం. ఇక 4 వాతావరణం, దీన్ని అట్మాస్ఫియర్ అని చెప్తామండి. ముందుగా మనం లిథోస్ఫియర్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. లిథోస్ఫియర్ అంటే శిలావరణం. భూమికి సంబంధించిన ఘన ప్రావస్థా పటలాన్ని అంతటినీ క్లుప్తంగా శిలావరణం అని పిలుస్తామండి. సౌర కుటుంబ వ్యవస్థలో సూర్యుని చుట్టూ భ్రమణం చేస్తున్న శీతలీకరణ గోళాకార సౌష్ఠవం కలిగిన ఘనస్థితిలో ఉన్నటువంటి గ్రహము భూమి అండి. మరి శిలావరణం అనేది అనేక ఖనిజములు, రాళ్ళు, మట్టి, సేంద్రియ సమ్మేళనాలు, గాలి, నీరు యొక్క సంక్లిష్ట మిశ్రమం కింద మనం చెప్పచ్చండి. అయితే ఈ శిలావరణము అనేక పొరల నిర్మాణం కలిగినటువంటి పర్యావరణ భాగం అండి. అయితే దీనిలో ప్రధానంగా కోరు, మాంటెల్, క్రస్ట్ అనే 3 ముఖ్యమైన పొరలు కలిగి ఉంటుందండి. ఈ క్రస్ట్లో ఉపరితల భాగాన్ని మనం మన్ను, సాయిల్ అని పిలుస్తామండి. ఈ మన్నులో కంకర, రాళ్ళు, ఇసుక మిశ్రమము, గులకరాళ్ళు, గొరుకైన ఇసుక, యాస్బెస్టస్, ఫైబరు, గ్రానైట్, ఫ్లోరోస్పార్, వజ్రాలు, అలాగే మైకా వంటి పదార్థాలు ఎన్నో కలిగి ఉంటుందండి. ఇక అనేక సేంద్రియ, నిరేంద్రియ పదార్థాలు కూడా కలిగి ఉంటుంది. మూలక సమ్మేళనాలు, సిలికాన్, ఐరన్ వంటి మూలక సమ్మేళనాలు అన్నీ కలిగి ఉంటుందండి. సో మనం శిలావరణం గురించి అడిగితే మనం ఇదంతా కూడా రాయవలసి ఉంటుందండి. ఇక జీవావరణం అండి, దీన్నే మనం బయోస్ఫియర్ అని పిలుస్తామండి. శిలావరణం, జలావరణం, వాతావరణం అనుబడు పర్యావరణ భాగాల్లో నివసించు జీవరాశుల సముదాయాన్ని అంతటినీ, అలాగే వాటి మధ్య జరిగే అన్యోన్య చర్యల గురించి సూచించు పర్యావరణ భాగాన్ని, సమగ్ర సమూహాన్ని జీవావరణం కింద మనం చెప్పొచ్చండి. అయితే పర్యావరణము, జీవావరణము పరస్పర సంబంధాలు ఒకదానితో ఒకటి కలిగి ఉంటాయి. ఇక జలావరణము ఆక్సిజన్ వలయము, నైట్రోజన్ వలయము, సల్ఫర్ వలయము, ఫాస్ఫరస్ వలయం వంటి వలయాల సంపుటిని కూడా మనం జీవావరణం కింద మనం చెప్పొచ్చండి. అయితే వాతావరణంలో ఆక్సిజన్, CO2ల సమతుల్యతకు కారణము ఆకుపచ్చని మొక్కలండి. జంతువులు O2ను గ్రహించి CO2 వాయువుని విడుదల చేస్తాయి. కానీ CO2ని పత్రహరితం గల మొక్కలు కాంతి సమక్షంలో గ్రహించి నీటిని స్వీకరించి స్టార్చ్, గ్లూకోజ్ వంటి ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఈ చర్యనే మనం కిరణజన్య సంయోక్రియ అని అంటాము. ఈ కిరణజన్య సంయోక్రియలో ఆక్సిజన్ ప్రధాన వాయువు అనేది వెలువడం జరుగుతుంది. ఈ విధంగా మొక్కలు, జంతువులు కారణంగా వాతావరణంలో ఆక్సిజన్, CO2ల మధ్య సమతుల్యత ఏర్పడుతుందండి. సో జీవావరణంలో అనేక రకాల జీవులు, మానవులు, జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు, వృక్షాలు వంటి జీవరాశుల సముదాయము, వాటి మధ్య గల పరస్పర సంబంధాలు ఈ జీవవర్ణం వివరిస్తుందండి. ఇక 3 వర్ణం చూస్తండి, జలావరణం అండి, దీన్నే మనం హైడ్రోస్ఫియర్ అని అంటాం. భూమి ఉపరితల భాగం దాదాపు 80% నీటితో కప్పబడి ఉంటుంది. భూమండలంలోని మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, సెలయేర్లు, జలయేర్లు, మెల్లగా కదిలే పెద్ద మంచు బండలైనటువంటి హిమాని నదులు, దీన్నే మనం గ్లేసియర్స్ అని పిలుస్తామండి. ఇక ద్రవ హిమ మకుటాలు, పోలార్ ఐస్ క్యాప్స్ మరియు భూగర్భ జలాలు మొదలైనన్నింటినీ కలిపి మనం జలావరణం కింద మనం చెప్పచ్చండి. అయితే మనకు గల నీటి వనరులో లభిస్తున్నటువంటి నీటిలో 97% మహాసముద్రాలు, సముద్రాల నుంచి
ఇక 2% హిమాని నాదాలు ద్రవ హిమ మకుటుంబం నుండి లభిస్తుందండి. ఈ విధంగా లభించు 99% నీరు జీవరాశుల జీవన వ్యవస్థకు ఉపయోగించుకున్నట్టు పనికిరాదు. అందుచేత మిగిలిన 1% మాత్రమే మనకి మంచి వాటర్ ఉంటుందండి. ఇది మాత్రమే జీవరాశులకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో కనుక ఈ స్వల్ప సమృద్ధి శాతం కలిగినటువంటి ఈ నీటిని గృహ అవసరాలకు, పారిశ్రామిక రంగాలకు, వ్యవసాయ రంగాలకు వినియోగించుకోవలసి ఉంటుంది. కనుక ఈ నీటిని మనం కలుషితం చేసినట్లయితే సో మనకి తప్పకుండా ఇబ్బంది కలుగుతుంది. సో ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా నైతిక బాధ్యతతో ఈ వాటర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందండి. ఇక నెక్స్ట్ది చివరిది వాతావరణం. దీన్ని మనం అట్మాస్ఫియర్ అని చదువుతామండి. భూమి చుట్టూ 500 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు ఆవరించి ఉన్నటువంటి వాయు పరిసర సముదాయాన్ని మనం వాతావరణం అని పిలుస్తామండి. హానికరమైన కాంతి కిరణాలు బారి నుంచి భూమి మీద నివసించు జీవరాశులకు వాతావరణం అనేది కాపాడడం జరుగుతుంది. సూర్యుడి నుంచి వెలువడిన హానికరమైన కాస్మిక్ కిరణాలు, విద్యుదయస్కాంత వికిరణాలు అధిక భాగం అన్ని వాతావరణంలో ఉండే వాయువులు శోషించుకొని దృగ్గోచర పరారణ రేడియో కిరణాలను భూమి మీదకి ప్రసరింపచేస్తాయండి. ఇక వాతావరణంలో ఘనపరిమాణంగా 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ ఉంటాయి. మిగతా అవన్నీ 1% వాయువులు కలిగి ఉంటుందండి. ఇందులో ఆర్గాన్ 0.93% అధికంగా కలిగి ఉంటుంది. ఇక కార్బన్ డైఆక్సైడ్ 0.03% కలిగి ఉంటుంది. ఇక మిగతా వాయువులు కూడా చాలా తక్కువ శాతంలో మనకు ఉంటాయండి. అలాగే వాతావరణం వివిధ భాగాలతో కలిసి ఉంటుందండి. అవి మనకి సుమారు 500 కిలోమీటర్ల వరకు అన్నాం కదండి. అందులో ఈ వాతావరణాన్ని ట్రోపోస్ఫియర్ అని, స్ట్రాటోస్ఫియర్ అని, ఐనోస్ఫియర్ అని, ఎక్సోస్ఫియర్ అని ఇలాగా స్పియర్స్ కింద విడదీశారండి. ఈ స్పియర్లో వివిధ రకాల వాయువులు కలిగి ఉంటాయి. వివిధ మండలాల్లో వివిధ రకాల ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయండి. సో ఇదంతా కూడా మీరు వాతావరణం గురించి రాయవలసి వచ్చినప్పుడు మీరు రాయాలండి. సో మనకి ఈ విధంగా మనం క్వశ్చన్ ఇస్తే పర్యావరణ ఖండికలు లేదా సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే ఈ 4 భాగాల గురించి మనం రాయవలసి ఉంటుందండి. సో థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్.